శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి ఆటోమేటిక్ మనం చూసేదంటే అర్ధాశ్రం శని ప్రభావం ఆల్రెడీ ఉంది. ఇప్పుడు గురువు కూడా అక్కడ చేరుకుంటున్నాడు కాబట్టి, మకరంలో ఉన్నాడు కాబట్టి అర్ధాశ్రమ గురువు యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది. అయితే గురువు చేయడం వల్ల ఏంటంటే శని యొక్క ప్రభావం కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే న్యాచురల్గా ఏంటంటే మనం చూడండి, మన ఇంట్లో ఎవరో గురువు గారు లాంటి వాళ్ళు వచ్చారంగా మన ఇంట్లో సమస్యలు ఏ ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కొంచెం ఆహ్లాదకరంగా ఉండడం ప్రయత్నం చేస్తాం. సమస్య ఒక పూట పక్కకు పెట్టి ఆయనతో సరదాగా ఉండడం ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటంటే ఆయన ముందు మన పని చేయకూడదు. అలాగా గురుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యి ఉన్నాడో అర్ధాశ్రమ శని ప్రభావం కొంత తగ్గుతుందన్నమాట. అలాగే మనకి ఏంటంటే కుటుంబ స్థానంలో చూస్తే కేతు రవి బుధుడు ముగ్గున్నారు. ఇక్కడ కేతు అన్నవాడు రవి అన్నవాడు రవి నేర్చబడ్డాడు కొంతవరకు, అలాగే కేతు అన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, తర్వాత బుధుడు న్యూట్రల్గా ఉన్నాడు. సో బుధుడు యొక్క బలం అయితే తగ్గింది. అంటే మేధస్సు ఆలోచన శక్తి ఏది ప్లాన్ చేయాలన్న దాని మీద కొంత ఆలోచన శక్తి మనకు తగ్గుతుంది. ఈ రెండింటి మధ్య నలిగి ఉన్నాడు కాబట్టి బుధుడు. సో దీనివల్ల ఏమవుతుంది, మన ప్లానింగ్ అనేది మనం డైరెక్ట్గా చేసుకోకుండా మనం కన్సల్ట్ చేసి ఇంట్లో వాళ్ళతో నలుగురితో కన్సల్ట్ చేసి నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఇది కరెక్టా కాదా అన్న క్లారిటీ కానీ తీసుకుంటూ అప్పుడు ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే అందరూ చిన్న పిసో సక్సెస్ అనేది కనపడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే చతుర్థంలో ఉన్న శని ప్లస్ గురువు, శని గురువులు ఇద్దరు కూడా మనకి ఏంటంటే 50% బెనిఫిట్ ఇస్తున్నారు. అంటే 50% బెనిఫిట్ ఇస్తున్నారు కాబట్టి శని గురువు కలవాలో ఒక యోగం ఉంటే శని గురువులు ఇద్దరు కూడా కలిసి ఉండడం అని ఒక దోషం కూడా ఉంది. దోషం ఎవరికి చూపిస్తుంది అనే విషయానికి వస్తే దోషం అన్నది తల్లిగారికి చూపిస్తుంది. మీ యొక్క అమ్మగారు ఎవరైతే తులారాశిలో ఉన్నారో, అంటే విశాఖ నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే మనకు చిత్త 3-4 పాదాలు, అదేవిధంగా మనకు అక్కడ ఉన్నది ఇంకొక నక్షత్రం ఏంటంటే ఆల్మోస్ట్ విశాఖ నక్షత్రం, స్వాతి నక్షత్రం. వీళ్ళ యొక్క తల్లిగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొంచెం ఇబ్బందికరమైన స్థితి చూపిస్తుంది, ఆరోగ్య విషయాన్ని చూపించడానికి అవకాశం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటి తులాకి 6వ ఇంట్లో మనకు కుజుడు కనబడుతున్నాడు. 6వ ఇంట్లో కుజుడు కుజుడు విశేషంగా ఈ రాశిని చూస్తున్నాడు, తులారాశి అని చూస్తున్నాడు. సో ఏంటంటే ఈ కుజుడు యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద పడుతుంది. ఉంటే కుజుడు యొక్క ప్రభావం పడితే మనకి ఇబ్బంది ఉండేది కాదు, కుజుడి మీద శని దృష్టి పడుతుంది. శని దృష్టి పడి ఆ దృష్టితో వాడు సప్తమ భావం అయినటువంటి కన్యని, అష్టమ భావం అయినటువంటి తులాన్ని రెండింటిని వాడు చూస్తున్నాడు. సో దీనివల్ల అంటే కుజుడు ఇంపాక్ట్ అనేది తులారాశి వారు కూడా కొంతవరకు ఉంటుంది, అదనలో అందులో డౌట్ ఏం లేదు. ఇంకా అష్టంలో రాహు ఉన్నాడు, అంటే కుజుడు ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడడం, మనం అష్టంలో రాహు ఉండడం, ఇవన్నీ ఏంటంటే ఆరోగ్య సంబంధించిన ఇష్యూస్ కింద కనబడతాయి. నేను చెప్పాలనుకున్న విషయం ఇక్కడ ఒకటే అండి, ఏంటంటే ఆరోగ్యంలో ఏవో చిన్న చిరాకులు పొరాకులు వస్తాయి కానీ దాన్ని అధిగమించి ఆలోచన చేయడం ప్రయత్నించండి. ఎందుకంటే రాహు అక్కడ నుండి మారడం ఇంకొక 7వ తేదీ వరకు. సో అష్టమరాహు గురించి రోజు తలుచుకోవడం వల్ల పెద్ద బెనిఫిట్ ఏం లేదు. అష్టమరాహు ఉంటాడు, వాడు అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు, వాడు యాజ్ యూజువల్ వాడు చేయాల్సిన డ్యూటీ చేస్తుంటాడు. అష్టమరాహుని తులారాశి వాళ్ళు చేసుకోవాల్సిన అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అమ్మవారి యొక్క మంత్రసాధన చేసుకుంటుంటే అది రెగ్యులర్గా చేసే నిత్య పూజలు అమ్మవారు కూడా రోజు చేసుకోగలిగితే ఆ రాహు ప్రభావం తగ్గుతుంది. లేదా రాహు గాయత్రి చదివినా తగ్గుతుంది. అదేవిధంగా రాహుకాలంలో దీపారాధన చేసుకుని మంత్రసాధన చేసుకున్నా కూడా గాయత్రి మంత్రసాధన చేసుకున్నా కూడా సరిపోతుంది. సో అదేంటి ఆ రాహు అక్కడ 7వ తేదీ ఉంటాడు కాబట్టి అది మైండ్లో పెట్టుకుని ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందా అనే 7వ తేదీ నా పరిస్థితి ఇంతేనా అని మాత్రం మైండ్లో తీసేసేయండి. ఎందుకంటే ఇట్ ఇస్ స్టాండర్డ్. ఇప్పుడు చూడండి మన తలలో బీపీ వచ్చింది, బీపీ ఉంటుంది, రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుని దాని గురించి మర్చిపోవడమే. అంతే తప్ప రోజు బీపీ వచ్చేసింది నాకు రోగం వచ్చేసింది ఏదో అనేసుకుని, రోగం కాదు ఇది, మెయిన్ టు మెయింటైన్ యువర్ బాడీ యువర్ హ్యావింగ్ ఏ వన్ ట్యాబ్లెట్. అంటే నీ శరీరాన్ని ఇప్పుడున్న తత్వానికి, చిన్నప్పుడు నీ తత్వానికి శరీరానికి ఏ దోషం లేదు కాబట్టి ఏం వేసుకోవట్లేదు. పెరుగుతుంది కలిసి శరీరంలో జరుగుతున్న మార్పుల వలన అందులో రక్తంలో ఉండే తేడా రావడం వలన మనం ఏంటంటే బీపీ ట్యాబ్లెట్ వేస్తుంది, అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి. దానివల్ల అది హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది కదా. సో మెయింటైన్ ద బాడీ వీఆర్ టేకింగ్ ద ట్యాబ్లెట్, బట్ ఇట్స్ నాట్ ఏ క్రానిక్ డిజీజ్. ఇది డిజీజ్ కింద లెక్కలోకి రాదు. అలాగే ఏంటంటే ఈ అష్టమరాహు అక్కడ 7వ తేదీ కూర్చుంటాడు, కూర్చున్నాడు కదా అని రోజు దాని గురించి 15 రోజుల కోసం మేము చెప్పి అష్టమరాహు ఉన్నాడు భయపెట్టించడం ప్రయత్నం అయితే ఇది కాదు. ఇది మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే రాహు ఉన్నాడు మర్చిపోవడం అనే సంగతి. సో మనం ఏంటంటే రాహుకు సంబంధించిన ఏదో ఒక మంత్రము ఏదో నిత్యం చేసుకుంటూ పోతే ఆ దోషం అనేది మనకు ఉండదు. అలా ఇక్కడ కొత్తగా ఏంటంటే 6వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు మీద శని దృష్టి పడాలి అంటే ఆరోగ్యానికి చూపిస్తాడు, కానీ ఇన్నాళ్ళు డిసెంబర్ 24 వరకు అక్కడ ఉన్నాడు కాబట్టి. సో తులారాశి వాళ్ళకి నేను స్పెసిఫిక్గా చెప్పాలనుకున్నట్టే ఈ 3 ఆస్పెక్ట్స్, అంటే 4th హౌస్లో ఉన్న శని ప్లస్ గురువు, 6th హౌస్లో ఉన్న కుజుడు, 8th హౌస్లో రాహు, వీళ్ళు మొత్తం అంతా కలిపి ఎంతమంది అయ్యారు 4 అయ్యారు. ఈ 4 మీ మీద ఏదో రకంగా ఆడుకోవడం ప్రయత్నం చేస్తారు. అన్నిటికీ అతీతం ఏమిటంటే మంత్రమే శరణ్యం. అంటే తులారాశి వారు ఏంటంటే ఆరోగ్యం, అది ఏ రంగంలో ఉన్నవాడు అయినప్పటికీ, వ్యాపారం, వ్యవహారం, రాజకీయం ఏదైనప్పటికీ వాటిని ఏమి ఇబ్బంది పెట్టకపోయినా హెల్త్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో హెల్త్ గురించి ఆలోచించేటప్పుడు నిత్యం చేసుకోవాల్సిన మంత్ర సాధన, తప్పించుకోవడానికి నిత్యం చేయవలసింది ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే అమ్మవారు అంటే దుర్గామ్మవారు ఎవరో ఒకరిని
ఈ రాహు ప్రభావం తగ్గించడానికి. అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎప్పుడైతే చేస్తావు శని ప్రభావం కూడా తగ్గుతుంది కాబట్టి శని ప్రభావం తగ్గితే శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కుజుడి మీద పడదు, కుజుడి మీద పడిపోతే కుజుడు మనకి మంచి చేస్తారు. సో ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి రాహు గాయత్రి మంత్రం చదువుకోవడం, ఈ విధంగా చేసుకుంటే తులారాశి వారికి అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ 15 రోజుల్లో భయపడకలే, 15 రోజుల తర్వాత అంటే ఇంకా అక్కడ కుజుడే ఉంటాడు, అయినప్పటికీ ఇది కంటిన్యూ చేసుకోగలిగితే మాత్రం కొంతవరకు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.